మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో రెండో విడత కంటి వెలుగును సర్పంచ్ మహేశ్వరి నరేష్ ఆధ్వర్యంలో ఎంపీపీ సబితా రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలో ఇప్పటి వరకు నాలుగు గ్రామాల్లో మొత్తం 1304 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగిందన్నారు ఎంపీపీ సబితా రవీందర్. డాక్టర్ రవికుమార్లు మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో రెండో విడత కంటి వెలుగును గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ మహేశ్వరి నరేష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ సబితా రవీందర్ రిబ్బన్ కట్ చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సబితా రవీందర్, డాక్టర్ రవికుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాబులు మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు నాలుగు గ్రామాల్లో మొత్తం 1304 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగిందన్నారు. ఇందులో దగ్గర చూపు సమస్య వారికి 135 మందికి కంటి అద్దాలు అందించడం జరిగిందన్నారు. 158 మందికి దూరం సమస్య కలిగిన వారికి సర్జరీ అవసరం ఉన్నవారు 28 మందిని గుర్తించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని అంధత్వానికి గురైన ప్రజలకు ఏ కంటి సమస్య ఉన్నవారైనా సరే నివారణ మార్గాలను అత్యున్నత ప్రమాణాలు కలిగిన వైద్యంతో ఖర్చు లేకుండా అందుబాటులోకి తేవటం జరిగిందన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారు కంటి పరీక్షలు చేయించుకోవాలని, మానవునికి అన్ని అవయవాల కంటే కన్నులు అతి ముఖ్యమైనవని, ఎవరూ కూడా కంటి సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు పథకాన్ని తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద్రరెడ్డిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబితా రవీందర్, డాక్టర్ రవికుమార్, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, ఎంపీటీసీ సత్యనారాయణ, ఉప సర్పంచ్ రాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, వల్లూరు బారాస అధ్యక్షులు అబ్దుల్ వాహీద్, నార్సింగపట్నం అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. నార్సింగి మండలంలోని వల్లూరు గ్రామంలో ఈరోజు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని వల్లూరు గ్రామంలో ఈరోజు ప్రారంభించినాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎంపీపీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, డాక్టర్ గారికి, వారి బృందాంకు, వల్లూరు ప్రజాప్రతినిధులందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఏమైనా మన గౌరవ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్ష చేయించుకొని కంటి వెలుగులతో మనిషి జీవితాంతం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, అందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వల్లూరు గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క క్యాంపులో పాల్గొని కంటి చూపు సమస్య లేకుండా వాళ్ళు డాక్టర్లు ఉచితంగా మందులు, కంటి అద్దాలు కానీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కాబట్టి వారందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకరణ గారికి, పద్మ దేవేంద్రరెడ్డి గారికి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వల్లూరు గ్రామంలో నార్సింగి మండల పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కంటి సమస్యలు ఉన్నవారే కాకుండా ప్రతి ఒక్కరూ నార్మల్ ఉన్న వాళ్ళు కూడా ఏ సమస్య లేకపోయినా కూడా వచ్చి పరీక్ష చేయించుకొని కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకొని తద్వారా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అద్దాలు అవసరమైతే అద్దాలు తీసుకొని, లేకపోతే దూరపు చూపు వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేసిన అద్దాలు ప్రిస్క్రైబ్ చేయబడతాయి. కనుక వచ్చి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి పరీక్ష కంటి పరీక్షలు చేయించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నార్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ప్రజలకు ఈ
అంధకారంలో నుంచి బయటకు తీసుకురావాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళకు సరిపడా వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ తోనైతే బాధపడుతున్నారో దాన్ని అధిగమించి వాళ్ళు బయటకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఇప్పటివరకు మన की 19వ మన జనవరి 19వ తారీఖు రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మా నార్సింగ్ మండలంలో 4 గ్రామ పంచాయతీలలో కూడా ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇది 5వ గ్రామం.